అమ్మాయిలను పంపించమన్నాడు చెప్పినట్లు వినకపోతే వేధింపులకు పాల్పడుతున్నాడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో ప్రాణభయం ఉంది బాధితురాలు శైలజ సంచలన ఆరోపణలు తప్పుడు కేసులతో రిమాండ్ పంపారని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది సో బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తమకు ప్రాణభయం ఉందని శైలజ అనే బాధితురాలు మీడియా ముందు వాపోయింది ఆమె ఎమ్మెల్యే చిన్నయ్యతో మాట్లాడిన సంభాషణ వాట్సాప్ చాటింగ్ వివరాలను మీడియా ముందు విడుదల చేసింది తాను ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నానని కరెక్ట్ కాదన్నది నిన్న దీనికి కౌంటర్ గా ఏమంటారంటే నా ఫోన్ నా లేకపోతే అవన్నీ కూడా మార్కింగ్ చేసిరు నాకు సంబంధం లేదు వేరే ఫోన్లకు సంబంధించిన చాటింగ్స్ అని అంటా ఉన్నావు కదా ఎమ్మెల్యే గారు సో మీ నిజాయితీని చిత్తశుద్ధిని నిరూపించుకోవడం కోసం తెలంగాణ పోలీసు అద్భుతమైన పోలీసు అయిన తెలంగాణ పోలీసు ముందు నీ నువ్వు ఇప్పుడు కవితగా వాడినటువంటి ఈడీ ఫోన్ ఎట్లయితే జరుగుతా ఉందో నీ ఫోన్లు ముందటయి ఆ అమ్మాయి ఫోన్లు ముందటయి నీ నిజాయితీ నిరూపించుకో ఈ అమ్మాయి నిజంగానే తప్పు చేసింది అనుకో శైలజ అమ్మాయిని అమ్మాయి నిజంగానే తప్పు చేసింది ఎమ్మెల్యే పైన తప్పుడు ఆరోపణలు చేస్తే ఈమె పైన శిక్ష విధించవచ్చు కానీ ఒక ఆడకూతురు బయటకు వచ్చి ఎమ్మెల్యే నన్ను శారీరకంగా లైంగికంగా వేధించాడని చెప్పేసి ఆరోపిస్తే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పైన కేసు పెట్టద్దా వీళ్ళని బొక్కలు అయ్యద్దా మొన్న తాడికొండ రాజ వ్యవహారం చూసినాం కదా ఓ సర్పంచ్ దుర్గం చిన్నయ్య ముందు భూపాలపల్లి భూపాలపల్లి ఎమ్మెల్యే రమణారెడ్డి తర్వాత హుజరాబాద్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యవహారాలు ఇవన్నీ మొత్తం లంగలు దొంగలు లఫంగాలు నేరస్తులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా చలమాన అవుతున్నారు ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుల నేరాలను బయట పెడుతున్నందుకు సో బయట పెడుతున్నందుకు మాట్లాడుతున్నందుకు ఇవాళ ఇప్పుడు ఈ శైలజ ఉన్నది ఈ శైలజ నాకు అన్యాయం జరిగింది ఎమ్మెల్యే నన్ను మోసం చేసి నన్ను మొత్తుకుంటా ఉంటే చూపించే మీడియా సంస్థలు ఉండద్దా ఎవడు మాట్లాడటం ఉండద్దా వాళ్ళ అరాచకం ఏంటంటే ఇటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వ్యవస్థ ఉండద్దు వీళ్ళు ఎన్ని దుర్మార్గాలు ఈ కండువ మాటను ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా నడిచిపోవాలా ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది ఇందుకు ఇవి అడుగుతున్నందుకు ఇవి ప్రశ్నిస్తున్నందుకు ఇలా తీర్మార్ మల్లన్న జైల్లో ఉన్నాడు ఇది తీర్మార్ మల్లన్న పైన వేధింపులు జరుగుతూ ఉన్నాయి ఈ వేధింపులు గీదింపులు కొత్త కాదు కానీ తెలంగాణ సమాజం గుర్తించాలా అది మేము కోరుకుంటా ఉన్నాం వాళ్ళు చేస్తే ఎలాంటి కేసులు ఉన్నాయి కానీ మనం చెప్తే మాత్రం ఉంటాయి గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళు అందరూ మంచోళ్ళే తెలంగాణ రాష్ట్రంలో గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళందరూ కూడా ఎవ్వడు లంగ కాదు ఇటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు వాడు కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు ఆ పొల్ల ఆ కుటుంబాన్ని మొత్తం చంపడానికి కారణమైండు కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు భూపాలపల్లి ఎమ్మెల్యే మీద ఆరోపణలు ఈ బెల్లంపల్లి ఎమ్మెల్యే పైన ఆరోపణలు గణపూర్ ఎమ్మెల్యే పైన ఆరోపణలు ఇంకా నేను మాకున్నటువంటి సమాచారం మేరకు ఒక 25 నుంచి 30 మందికి సంబంధించిన ఎమ్మెల్యేల రాసలీలలు రంగు భాగవతాలు ఇవన్నీ కూడా మా దగ్గర ఆధారాలతో రెడీగా ఉన్నాయి కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ రంగు భాగవతాలన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు పెడతాం ఖచ్చితంగా వదిలిపెట్టాం ఎవరిని కూడా